డాక్టర్ గారు సుకన్య ఎలా అడుగుతున్నారు నా వయసు 32 సంవత్సరాలు ఎత్తు 5 అడుగులు బరువు 82 కేజీలు అయితే నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదు రెండు నెలలు కంటిన్యూ గా వస్తే మూడో నెల గ్యాప్ వస్తుంది ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు నేను బరువు ఎక్కువగా ఉండటం వల్లే ఇలా అవుతుంది అంటున్నారు నేను బరువు తగ్గి నా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు అమ్మా సుకన్య మీరు అరౌండ్ 32 ఇయర్స్ అని చెప్తున్నారు ప్లస్ కొంచెం ఓవర్ వెయిట్ కూడా ఉన్నారని చెప్తున్నారు డెఫినెట్గా వెయిట్ అనేది పీరియడ్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి ప్రతిసారి మేము పేషెంట్స్కి అదే చెప్తాం వెయిట్ మాత్రం బీఎంఐ కంట్రోల్లో ఉంటేనే మీకు రెగ్యులరైజ్డ్ పీరియడ్స్ వస్తాయి ఎస్పెషలీ కొంచెం పీసీఓడి ఉన్న టెండెన్సీ ఉన్న విమెన్లో అయితే వెయిట్ మెయింటెనెన్స్ ఇంకా ఇంపార్టెంట్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి సో వెయిట్ తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయండి మీరు డైటరీ చేంజెస్ చేసుకోవాలి ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ కానీ వీట్ కానీ ఇవి చాలా మట్టుకు తగ్గించేసి ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం అంటే ఎగ్ వైట్స్ కానీ నాన్ వెజిటేరియన్లో చూసుకుంటే ఓన్లీ ప్రోటీన్ భాగమే తినడం చూసుకుంటే కనుక మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది అవుతారు దాంతోపాటు మీరు ఎవ్రీడే వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ ఇంపార్టెంట్ అమ్మా చాలా ఫాస్ట్గా విగరస్గా వాకింగ్ చేసుకుంటే కనుక కనీసం 5 కిలోమీటర్స్ పర్ డే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది మీరు చూస్తారు సో వెయిట్ లాస్ ఒక్కసారి వెయిట్ లాస్ స్టార్ట్ అయితే కనుక పీరియడ్స్ చాలా మట్టుకు రెగ్యులరైజ్ అయిపోతాయి ఒకసారి మీ థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా ఒకసారి చెకప్ చేయించుకోండి ఎందుకంటే వాటి వల్ల కూడా అంటే వెయిట్ వల్ల డెఫినెట్గా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా మనం ఇర్రెగ్యులారిటీ చూస్తాం కాబట్టి అవి కూడా ఒకసారి చెక్ చేయించుకుని నార్మల్ లెవెల్స్లో ఉన్నాయో లేదో చూపించుకోండి మీరు మందులు పీరియడ్స్ కోసం రావడానికి మందులు వాడుతుంటే కనుక వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను అంటున్నారు అమ్మ యాక్చువల్గా వెయిట్ పుట్ ఆన్ అవడం వల్లనే మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుంది పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కంట్రోల్ చేయాలంటే వెయిట్ని కంట్రోల్ చేయాలి మెడిసిన్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా రేర్ అంటే హార్మోన్స్ వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అనేది మనం తప్పకుండా చూస్తాం కానీ అది రెగ్యులర్గా ఎవ్రీడే వేసుకుంటే మనం ఒక 2 to 3 kilos వెయిట్ గెయిన్ చూస్తాం అంతేగాని మీరు ఓన్లీ విత్డ్రాల్ బ్లీడింగ్కి 5 రోజుల పాటు వాడే టాబ్లెట్స్ వల్ల మనం అసలు వెయిట్ గెయిన్ అనేది చూడమండి ఎవ్రీ మంత్ అరౌండ్ 20 డేస్ మనం ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ కనుక వేసుకుంటే ఎస్ వెయిట్ గెయిన్ అనేది వాటర్ రిటెన్షన్ వల్ల చూస్తాం కానీ జస్ట్ 3 to 5 డేస్ ఆఫ్ యూసేజ్ వల్ల మనం పెద్ద వెయిట్ గెయిన్ అనేది చూడము మీరు పీరియడ్స్ రావడం అనేది 4 మంత్స్ దాటింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ వెంటనే మీరు మెడిసిన్స్ వేసుకుని విత్డ్రాల్ బ్లీడింగ్ తెచ్చుకోండి